ఈ నైట్ రాత్రి వేళలో ఈ అఫెన్సెస్ జరుగుతున్నాయని మా హైదరాబాద్ సిపి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతిరోజు కుల్చుంపుర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పురాణపుల్లి కానీ గిరికపల్లి కానీ ఇంకా సర్ప్రైజ్ ఏరియాస్లలో ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళను వాళ్ళని డ్రైవ్ చేసి వాళ్ళని పట్టుకోవడం కానీ అలాగే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేసి వాళ్ళతో ఏమన్నా వెపన్స్ ఉన్నాయా లేకుంటే గాంజా ఉందా డ్రగ్స్ ఉందా అని చెక్ చేసి వాళ్ళతో అట్లాంటివి ఏమైనా ఉంటే పట్టుకొని వాళ్ళని చట్టపరంగా కేసులు నమోదు చేసి వాళ్ళకి జైలు ఉంటే జైలు ఇక వేరే మైనర్ అఫెన్స్ ఉంటే మైనర్ అఫెన్స్ అట్లా పట్టుకోవడం జరుగుతుంది. ఈ దానిలో భాగంగా ఈరోజు మేము రైడింగ్ చేయడం జరిగింది. ఓపెన్ డ్రింకింగ్ ఉన్న వాళ్ళని 9 మందిని పట్టుకోవడం జరిగింది. అట్లాగే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ లో 29 వెహికల్స్ డిటైన్ చేయడం జరిగింది. ఒక 40 మెంబర్స్ దాకా వాళ్ళను పట్టుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళను వాళ్ళ ప్రీవియస్ ఏమైనా అఫెన్స్ ఉందని కూడా చెక్ చేయడం జరిగింది. ప్రీవియస్ అఫెన్స్ అయితే ఏం బయటపడలేదు. దాంట్లో 16 వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ 1 వెహికల్, నంబర్ ట్యాంపరింగ్ 3 వెహికల్స్, బూజింగ్ ఓపెన్ డ్రింకింగ్ చేసిన వాళ్ళు 9 మందిని వాళ్ళని తీసుకుని రావడం జరిగింది. దాని ప్రకారంగా మనకు ఎలాంటి చట్టపరంగా ఎలాంటి శిక్ష ఉందో అది నమోదు చేసి వాళ్ళను ఇప్పుడు పంపించి రేపు వాళ్ళ పేరెంట్స్తో పాటు రావడం రావాలని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి దానికి ఏదైతే పనిష్మెంట్ ఉందో ఆ పనిష్మెంట్ వచ్చే విధంగా చేస్తున్నాము. ఇది ప్రతిరోజు ఉంటుంది. ఎవరు కూడా అన్నెసరిగా ఏ వితౌట్ రీజన్తో నా రాత్రిపూట బయటికి అంటే లేట్ నైట్లో ఎవరు అంటే యూత్ ముఖ్యంగా యూత్ అటువంటి వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాం. అది దానికి సంబంధించి ఏముంటుందో అది దాని ప్రకారం వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేటట్లు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం.